ఏళ్ల తరబడి పదవులు అనుభవించి పార్టీ నుంచి పోయేవాళ్ళు రెండు రాళ్లు వేసిపోతారని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని కాలమే వారికి సమాధానం చెబుతుందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేశవరావు కడియం శ్రీహరి జారుకుంటున్నారని ఆయన ఆక్షేపించారు. హామీల అమలులో వైఫల్యం చెందిన కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. ఇచ్చిన గ్యారెంటీల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు రోజుకో కుంభకోణం తెరపైకి తెస్తున్నారని భారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఇక ఆరు గ్యారెంటీలు పోయాయి, ఆరు గారడీలు వచ్చాయన్న కేటీఆర్ సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారడంతో పాటు ప్రజలను మోసం చేస్తున్నారని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో విమర్శించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేశవరావు కడియం శ్రీహరి జారుకుంటున్నారన్న కేటీఆర్ పదవులు అనుభవించి పార్టీ నుంచి పోయే వాళ్లు రెండు రాళ్లు వేసిపోతారని వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. మల్కాజ్గిరి అభ్యర్థి ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్ ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్నా మళ్ళీ పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భారాస మళ్లీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, అప్పుడు మహేందర్ రెడ్డి రంజిత్ రెడ్డి మళ్లీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తీసుకునే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పారు. మంచి మాటలు చెప్పి కేసీఆర్ కూతురు అరెస్ట్ అవుతుంటే నవ్వుకుంటూ పార్టీ మారిన వారికి గుణపాఠం చెప్పాలని కేటీఆర్ కోరారు. ఫోన్ ట్యాపింగ్ అని లీకులిస్తున్నారని, దమ్ముంటే విచారణ చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేరన్న ఆయన కాంగ్రెస్ కు ఓటేసినందుకు బాధపడుతున్నారని ఆరోపించారు. తుక్కుగూడ కాంగ్రెస్ సభకు కర్ణాటక నుంచి జనాలను తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ కు 40 సీట్లు మించి వచ్చే పరిస్థితి లేదన్నారు. 15లు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం రెండు రాళ్ళు పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది, కొంత కొంతమంది మాటలు వింటా ఉంటే, కానీ నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమనను, వాళ్ళు వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఆరు గ్యారంటీలు పోయినాయి, ఆరు గారడీలు మొదలైనవి. కాళేశ్వరం స్కామ్ అంటాడు ఒక రోజు, ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకో రోజు గుర్రల స్కామ్ అంటాడు, ఇంకో రోజు బర్రల స్కామ్ అంటాడు. దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో, ఎవరిని లోపల వాడేస్తావో పాడే, ఏం విచారణ చేస్తావో చెయ్యి, కానీ నువ్వెందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరికంటే ముందు ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఫస్ట్ మనిషి జంపు కొట్టేటోడు ఎవడయా బీజేపీల కంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు, మీరు యాద పెట్టుకోండి. భారసా నేతలను చేర్చుకోవడానికి గేట్లెత్తడం కాదు, ఎండిపోతున్న పంట పొలాలను కాపాడటానికి ప్రాజెక్టుల గేట్లెత్తాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి సూచించారు. దుబ్బాకలో మెదక్ లోక్సభ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన హరీష్ రావు 100 రోజుల కాంగ్రెస్ పాలన విఫలమైందని విమర్శించారు. పార్టీ మారే వాళ్లకు కాలమే సమాధానం చెబుతుందన్న ఆయన, ఇది ఆకులు రాలే కాలమని, కొత్త చిగురు మళ్లీ భారసలో పుట్టుకొస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకునే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని ఉద్ఘాటించారు. మంది మన పార్టీ నుంచి ఇలా బయటకు పోతున్నారు నాయకులు, కార్యకర్తలు ఎవరు పోతలేరు, గ్రామ స్థాయి మండల స్థాయి వాళ్ళు ఎవరు పోతలేరు. ఎవరైతే మధ్యలో మన పార్టీలకు వచ్చిండ్రో, కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టి పోతా ఉన్నారు. ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది అన్యాయం కాదా? ఏం తక్కువ చేసింది పార్టీ మీకు? అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్లే పోతా ఉన్నారు. శిశిర ఋతువు అంటే ఆకులు రాలతాయి. ఇప్పుడు అట్లే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది. రేపు కూడా కొన్ని పనికిరాని కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ.